మరియు మట్టు గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చినటువంటి యువ మిత్రులకు, అదేవిధంగా ఎన్నడూ నిజంగా గోసంగి సంఘం అంటే ఆడబిడ్డలైతే నాకు కనబడలే, చాలా మీటింగ్లకు పోయినా నేను కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఎండ కోర్చి మేమీ పనులు వదిలిపెట్టుకొని అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా అన్న తమ్ములు యువ మిత్రులందరికీ కూడా జై భీమ్, జై భీమ్. అసలు నాకు మీకు పంచాయతీ అవుతుంది కానీ జై భీమ్ అంటే జై జై భీమ్ అనాలే. ఒకసారి ట్రై చేద్దామా? జై భీమ్, జై భీమ్, జై భీమ్. వచ్చినటువంటి గోసంగి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి తమ్ముడు సాయి దాదాపు నాకు తెలిసి ఒక 6 నెలల నుండి మీటింగ్ మీటింగ్ అంటుంటే నేను అన్న విషయం చెప్పు తమ్ముడు పని చేసిన తర్వాత మీటింగ్ పెట్టుకుందామంటే లేదక్కా మా వాళ్ళందరు కలవాలన్నట్ట జిల్లాల మీరు వస్తేనే పెడతాం లేకపోతే లేదంటే అటు ఇటు పోయి ఆయనతో ఎలక్షన్ మధ్యలో మన మీటింగ్ అవుతుంది. ఏదేమైనా సరే మంచి పనికి ఎప్పుడు జరిగినా దాని యొక్క రిజల్ట్ కూడా మంచిగానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఇన్ని కొన్ని రోజులు ఆలస్యమైన గోసంగి కుల బాంధవులందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. మనకు ప్రధానంగా గోసంగి అంటే ఎస్సీ ఉపకులాల్లో జాబితాల్లో ఉన్నటువంటి కులం కాబట్టి జనరల్గానే దళిత మిత్రుల కోసం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతా ఉన్నది. అయినప్పటికీ అక్కడో ఇక్కడో కొన్ని చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే మన దృష్టికి తీసుకొని రండి, ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుందామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా సాయి ఒక మాట అన్నాడు, అక్క మా వాళ్ళు అక్క చెల్లెలు 50-80% మంది బీడీలు చేస్తారని చెప్పిండ్రు. బీడీలు చేసేటటువంటి మా అక్క చెల్లెలకు నిజంగా విఠలరావు గారు చెప్పినట్టుగా దాదాపుగా 16-17 రాష్ట్రాలలో బీడీలు చేసేటటువంటి అక్క చెల్లెలు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా కనీసం బీడీలోలను గుర్తించి పెన్షన్ ఇవ్వలేదు. అది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతున్నందుకు నిజంగా మా అక్క చెల్లెలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పోయినసారి అంటే 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి ఎన్నికల సభ జరుగుతుంది. మోర్తాడ్ బాల్కొండలో మోర్తాడ్లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భంలో అప్పుడు నేను మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నగారు ఇద్దరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం. ఆ సందర్భంగా అన్న ఇట్లా బీడీ వాళ్ళు చాలామంది ఉన్నారు, మన వైపు నుండి ఏమన్నా సాయం అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే వారు వెంటనే ఎస్ చేయాల్సిందే, మనం తెచ్చుకున్న తెలంగాణనే ప్రతి ఒక్కరి మొహం మీద సంతోషం చూడాలని చెప్పి ఒక్క నిమిషంలో ఒప్పుకొని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది ఆడబిడ్డల ఇంటి దీపమైనందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా నిజామాబాద్ జిల్లా బీడీ కార్మికుల పక్షాన నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే దానిలో చిన్న సమస్య మనకున్నది, అప్పుడు మనం 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం పిఎఫ్కి. ఆ తర్వాత కూడా పిఎఫ్ కార్డులు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే మా అందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. 2014 కాదు, ఆ తర్వాత కట్ ఆఫ్ డేట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా అందరికీ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత బీడీ పెన్షన్ ఇస్తామని కూడా చాలా సంతోషంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంటే అంతకుముందు వాళ్ళకు 2000 వస్తే మీకు వచ్చే 5 ఏళ్లలో 5000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కాగానే ఇమీడియట్గా 3000 అవుతుంది, దాన్ని 6 నెలలకు ఒకసారి పెంచుకుంటూ 500 పెంచుకుంటూ 5 ఏళ్లలో బీడీ కార్మికుల పెన్షన్ 5000 కూడా తీసుకుపోబోతా ఉన్నామని చాలా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు ఆకాశాన్ని అంటుతున్న ధరల్లో మరి గ్యాస్ సిలిండర్ ధర కూడా మొదలు మోడీ గారు రాకముందు 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ ఆయన 1200 తీసుకుపోయినారు. కానీ కేసీఆర్ గారు ఆడబిడ్డల పక్షాన నిలబడాలనుకున్నారు కాబట్టి గ్యాస్ సిలిండర్ని మనం ఈసారి ఎన్నికైన తర్వాత మళ్ళీ 400 రూపాయలకే ఇద్దామని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మరి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచన చేసుకుంటూ ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకుంటూ వారి యొక్క కోరికల్ని తీసుకుంటూ మా దారిని సరిదిద్దుకుంటూ ముందుకు పోయినాం ఈ 10 ఏళ్లలో. మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వం అంటేనే ప్రజలు ఎన్నుకునేది, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారన్నది చాలా ప్రభుత్వాలు మర్చిపోతాయి. కేసీఆర్ గారు మాత్రం ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ అంటే మేము మీకు దగ్గరగా ఉంటాం కాబట్టి ఈ సమస్య ఉన్నది వీరు ఇట్లా అనుకుంటున్నారు అని వారి చెవుల వేయంగానే తక్షణమే వారు మద్దతు చేసినటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు నాకే
నేను ఒక రోజు ఇక్కడ నిజామాబాద్ వచ్చినప్పుడు ఒక బోధకాలు ఉన్నాయని వచ్చింది పాప బోధకాలు ఉన్నాయని వచ్చి మాకు బోధకాలు ఉన్నది నాకు ఇంట్లో ఏం చేసుకునే పని చేసుకోరాదు బయటికి పోరాదు ఇంటి వాళ్ళకు భారం అయిపోయినా నాకు నేనే భారం అయిపోయినా సమాజానికి భారం అయిపోయినా ఏదైనా సాయం చేసి పెట్టు అని వచ్చింది వస్తే లక్కీగా అదే రోజు నాకు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం వస్తే వారు నేను కోరిన ఇట్లా మరి అడుగుతున్నారు మరి ఈయనొక్కడే ఉన్నాడు కానీ రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారో మనం ఏమైనా చేయగలుగుతామా అని అంటే వారు తక్షణమే స్పందించి చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఎంతమంది ఉన్నారో చూడండి వెతకండి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇద్దామని అదే క్షణంలో అనౌన్స్ చేసి అదే రోజు పెన్షన్ ఇచ్చి వారి యొక్క పెద్ద మనసును చాటుకున్నారు ఒకటి కాదు రెండు కాదు డయాలసిస్ పేషెంట్లు మన దగ్గర మస్తు మంది ఉంటారు ఎందుకంటే మన దగ్గర నీళ్లు లేకుండే తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఉండే తెలంగాణలో కిడ్నీల రాళ్ళు రావడం డయాలసిస్ కిడ్నీలు చెలిపోవడం ఇది బాగా సర్వసాధారణంగా జరిగింది డయాలసిస్ పేషెంట్లు ఉంటే కూడా అంతకుముందు ఎవరు పట్టించుకోలే యువమిత్రులు ఉన్నారు సోషల్ మీడియాలో ఈ విషయం మీరు గట్టిగా చెప్పాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మన దగ్గర 3 డయాలసిస్ సెంటర్స్ ఉండే కానీ కేసీఆర్ గారికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వారు వెంటనే స్పందించి ఫస్ట్ థింగ్ డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ పెట్టుకున్నాం రెండోది డయాలసిస్ పేషెంట్లు వాళ్ళ ఊరు నుండి హైదరాబాద్ రావాలంటే వాళ్ళ ఊరు నుండి డయాలసిస్ సెంటర్ రావాలంటే బస్ పాస్ ఫ్రీ చేసుకున్నాం వాళ్లకు మూడవది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాకముందు 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే ఇవాళ 104 డయాలసిస్ సెంటర్స్ చేసుకొని కిడ్నీ పేషెంట్లకు ఒక మంచి సౌలత్ చేసినటువంటి సర్కార్ ఏం పని ఉంటుంది సర్కార్ అంటే సౌలత్ చేయాలి ప్రజలకున్న కష్టాన్ని తీర్చాలి వారి దగ్గర నుంచి ఏమన్నా బాధ ఇబ్బంది ఉందంటే దాన్ని మార్చుకోవాలి అందరం కూడా మనుషులమే కదా మాతో కూడా అన్ని పనులు కావు కొన్ని అవుతాయి కొన్ని కావు కొన్ని తప్పిపోతాయి కొన్ని చితిపోతాయి కానీ ఏది ఎట్లున్నా అవి చేయాలనే సంకల్పం చేయాలనే గుణమున్నటువంటి సర్కార్ ఇది అని మీ అందరు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి మీకు తెలుసు అనేకమైన కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు పేద ఇంటి ఆడపిల్లకు పెళ్ళైతే ఆ ఇల్లు అప్పుల పాలైపోయినటువంటి అనేక పరిస్థితులు మనం చూసినాం కానీ ఇవాళ అట్లా కాకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటున్నాం అదేవిధంగా షాదీ ముబారక్ ఇచ్చుకుంటున్నాం అదేవిధంగా ప్రసవం అయితే నెల నెల నిజంగా ఈ విషయం కేసీఆర్ గారు ఒకసారి మా అందరికి చెప్పింది కూచోబెట్టుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే అందరికి చెప్పింది ఏమనంటే పేద ఇంటి ఆడపిల్లలు కడుపుతోనుంటే కూడా 9 నెలలు పనిచేయంది వెళ్ళదు వాళ్ళకు నెలకు జీతం పోతుంది రోజు కూలి పోతుంది అని చెప్పి 9 నెలలు కూడా ఆల్మోస్ట్ రేపు డెలివరీ అవుతుంది అనేదాకా కూడా పనిచేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదైతే వాళ్ళు జీతం కోల్పోతారో నెలకు 1000 రూపాయలు మనం వాళ్ళకు ఆ 9 నెలలు ఇవ్వాలి ఇంకొక 3 నెలలు పాపనో బిడ్డనో చూసుకోవడానికైతే ఆ 3000 కూడా ఇవ్వాలి అదేవిధంగా ఆడపిల్ల పుడితే ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి కేసీఆర్ కిట్ ఇవ్వాలి అని చెప్పి ఒక ఆత్మీయతతోని ఒక అనురాగంతో ఆడబిడ్డల పట్ల ప్రేమతోని ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు మస్తు కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా 10 ఏళ్ళలో చేస్తున్నాం మీరు కూడా చూసిరు అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేది అంతకుముందు ఇంటింటికి నల్ల లేకుండే నీళ్లు కావాలంటే గగనం తాగునీరు కావాలంటే గగనం ఇక నిజామాబాద్ లాంటి పట్టణంలో అయితే ట్యాంకర్లు రావాలి బిందెలు పట్టుకోవాలి కొట్లాడుకోవాలి లైన్లలో నిలబడాలి ఆగమాగం పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి మరి మా ఆడబిడ్డలకు అనేకమైనటువంటి కష్టాన్ని కాపాడినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఇంకొక విషయం చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఎంత మానవీయ కోణంతో ఎంత సాఫ్ట్గా ఉంటాడో అంతే దమ్దార్ జిత్నే జిమ్మెదార్ హే ఉత్నే దమ్దార్ బీ హే అందుకని ఆయన ఏం చేసిండ్రు పోయినసారి ఎలక్షన్లలో 2018లో ఇంటింటికి మేము నల్లల్లో నీళ్ళు ఇచ్చినాం అందరికీ అని అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు పెడుతున్నట్టే కాకిగోల పెట్టినాయి అప్పుడు కూడా మీరేడు ఇచ్చిండ్రు ఇక్కడ రాలే అక్కడ రాలే వీళ్ళకి రాలే వాళ్ళకి రాలే ఒకటే మాట చెప్పారు కేసీఆర్ గారు ప్రజల దగ్గరికి పోదాం ప్రజలే నిర్ణయం చేస్తారు మేము ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు కూడా అడగమని ఛాలెంజ్ చేసి మరి ఆ పని పూర్తి చేసి ఆడబిడ్డలకు ఇంటింటికి నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఎందుకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నామంటే గోసంగి కుల సభ్యులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలంటే అట్లాంటి మానవీయ కోణమున్న ముఖ్యమంత్రి గారే కావాలి వారికి సాయి చెప్పినట్టుగా మనము డిస్టిక్ లెవెల్ కమిటీ స్క్రూటినీ కమిటీ పెట్టమని నేను చెప్తే ఒక జిల్లాలో అవుతుంది అదే ముఖ్యమంత్రి గారు చెప్తే అన్ని జిల్లాలలో మనోళ్ళకి సౌలత అవుతుంది కాబట్టి అటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం మన జిల్లాలో
నా పరిధిలో మా ఎమ్మెల్యేలు మేము అందరం కూర్చొని ఆలోచన చేసుకొని మీ డిస్ట్రిక్ట్ బాడీకి కూడా తప్పకుండా జాగా ఇస్తాం, డబ్బులు కూడా ఇస్తాం. అది ఆల్రెడీ నేను ప్రామిస్ చేసిన, దానికోసం జాగా కూడా వెతికి పెట్టినాం. ఎన్నికలైన తర్వాత అవి మీకు ఇవ్వడం జరుగుతుంది. దగ్గరుండి మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను బాధ్యత తీసుకుంటా అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక పక్క కేసీఆర్ గారేమో ఇన్ని పనులు చేస్తున్నారు, ఇంకొక పక్క ఒక విషయం ఆలోచించాలి. యువమిత్రులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, చాలా రాజకీయం మీరు కూడా చూసిండ్రు. మన ఈ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో దాదాపు 54 ఏండ్లు మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, ఇంకొక 16 ఏండ్లు తెలుగుదేశంకి అవకాశం ఇచ్చినాం. ఎమ్మెల్యేలు అయితేంది, ఎంపీలు అయితేంది, ఏదైతే అట్లనే బీజేపీకి కూడా అప్పుడో ఇప్పుడో అడప దడప అవకాశం ఇస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళున్నప్పుడు ఎట్లా అభివృద్ధి ఉంది, ఈ 10 ఏండ్లలో ఏం అభివృద్ధి అయింది, దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి మనం ఇంత చేస్తుంటే నిన్నటికి నిన్న ఈ రేటెంత రెడ్డి అని ఉంటాడు, రేవంత్ రెడ్డి, ఈయన అన్ని సీట్లు అమ్ముకొని ఆయన పేరు రేటెంత రెడ్డి అని మార్చుకున్నాడు ఈ మధ్యలో. మరి ఆ రేటెంత రెడ్డి నిన్న వచ్చిండు కామారెడ్డికి, ఈయన కాలు దూతున్నాడు కేసీఆర్ మీద పోటీ చేస్తాడట. నేనేమంటా అంటే కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, ఆయన 2 దగ్గరలో పోటీ చేస్తున్నాడు. ఈయన ఏమంటాడు, కేసీఆర్ 2 దగ్గరలో వేస్తే నేను 2 దగ్గరలో పోటీ చేస్తా అంటూ. అట్లే మన ఈటల రాజేందర్ అన్న, ఆయన కూడా, నేను కూడా 2 దగ్గరలో పోటీ చేస్తా అంటూ. నాకైతే ఏమనిపిస్తుంది అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది, వాతలు మిగులుతాయి తప్పితే రిజల్ట్ ఏముండవు. రేవంత్ రెడ్డి పని అంతే అవుతుంది, ఈటల రాజేందర్ అన్న పని కూడా రేపటి నాడు అంతే అవుతుంది. మరి వీళ్ళుగా నిన్న కామారెడ్డికి వచ్చిండు, కామారెడ్డికి వచ్చి ఖాళీ కుర్చీలకు బాగా ఉపన్యాసాలు చెప్పుకొని పోయిండు, అది వేరే విషయం. కానీ కర్ణాటక నుండి ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చిండు సిద్ధరామయ్య గారని. ఇక ఆ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది, అక్కడ ఒక్క చక్కదనం లేదు వాళ్ళకు. అక్కడున్న ప్రజలు దుమ్మెత్తు పోస్తున్నారు, కరెంటు లేదు 24 గంటలు, నీళ్లు లేవు, సాగునీరు లేదు. వాళ్ళకు అన్ని అబద్ధపు మాటలు చెప్పారు, ఆడబిడ్డలకి ఇంతిస్తాం, రైతులకు అంతిస్తాం, అక్కడ ఒక్క పని కూడా అయితలేదు. అక్కడనే చక్కదనం లేదు. ఆ ముఖ్యమంత్రి మన దగ్గరకు వచ్చి, మన కామారెడ్డికి వచ్చి ఏమంటాడు, మేము బీసీలకు ఇచ్చేస్తాం, అది చేస్తామని నిన్న మాట్లాడిపోయాడు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన నిజామాబాద్లో, ఉమ్మడి నిజామాబాద్లో 9 ఎమ్మెల్యే సీట్లుంటే 1 ఎస్సీకి రిజర్వ్డ్ ఉంది మన జుక్కల్. అది కాకుండా 8 జనరల్ సీట్స్ ఉన్నాయి. ఆ 8 జనరల్ సీట్లలో పోయిన ఎన్నికలలో 4 సీట్లు బీసీలకు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఈ గాడ్సే లేకుండే గాంధీ భవన్లో, కాబట్టి అప్పుడు 4 బీసీలకు ఇచ్చిరు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 8కి 8 అందరు బీసీ బిడ్డలు తీసి ఆ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తానికి మొత్తం అగ్రవర్ణాలకు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇటువంటి వాళ్ళకు మన పట్ల ఆలోచన ఉంటుందా? మనం ఎస్సీలం కావచ్చు, బీసీలం కావచ్చు, మైనార్టీలం కావచ్చు, మన పట్ల ఆలోచన ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఈ జిల్లాలో ఒక్క బీసీకి సీట్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేస్తున్నారంటే ఇక మనల్ని ఏమనుకుంటున్నారు ప్రజల్ని, ఎంత అల్కగా తీసుకుంటున్నారు, ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మనం రైతు బంధు ఇస్తున్నాం, మనకు కూడా అందరికీ అద్ద బీగడో బీగడో 2 ఎకరాలో గోసంగి వాళ్ళకు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి. మీరు రైతు బంధు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, రైతు బంధు ఇస్తున్నామంటే ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు, బిచ్చమేస్తురు రైతులకు అంటాడు. పెన్షన్ ఇస్తున్నామంటే బిచ్చమేస్తురు పెద్దోళ్ళకు అంటాడు. ఇక ఈయన అహంకారం మాటలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారంలోకి రాకముందే వీళ్ళకి ఇంత అహంకారం ఉంటే రేపు పొరపాటున్నో గ్రహపాటున్నో అధికారం వస్తే వీళ్ళ కండ్లు ఎక్కడ ఉంటాయి, వీళ్ళ పనులు ఎట్లుంటాయి ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళకి 54 ఏండ్లు అవకాశం ఇస్తే ఎంతమందికి ఇండ్లు ఇవ్వగలిగినారు, ఎంతమందికి రైతు బంధు ఇచ్చారు? ఎప్పుడన్నా ఒక్క ఆడబిడ్డకి ఒక పట్టుమని 1 రూపాయి ఇచ్చిండ్రా? ఎప్పుడన్నా ఒక బీడీ కార్మికులకు 1 రూపాయి ఇచ్చిండ్రా? ఒకసారి ఆలోచన చేయాలి. అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే, గత 6 నెలల నుంచి మా తమ్ముడు చెప్పిండు, యువమిత్రులు చాలామంది ఉన్నారని, మీరు చూస్తున్నారు ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెట్టుకున్నాం మనం. ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెడితే హైదరాబాద్ నుండి 400 to 500 పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకొచ్చినాం. అందులో కూడా ఏంది, 0 to PG, అసలు చదువుకొని యువకుల దగ్గర నుంచి మొదలు పెడితే పీజీ వరకు అన్ని రకాల ఉద్యోగాల అవకాశాలు ఉండేటటువంటి జాబ్ మేళాలు నిర్వహించినాం. అంతేకాదు, ఎన్నడూ కళలు కూడా అనుకోలే ఐటీ నిజామాబాద్కి వస్తుందని. ఇవాళ ఐటీ నిజామాబాద్కి తీసుకొచ్చినాం, రేపు ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా తీసుకొస్తాం. కంటిన్యూస్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించి కేసీఆర్ గారి సర్కార్ని మళ్ళొకసారి ఆశీర్వదించి దీవిస్తే ఒక ఆత్మీయతతోని, ఒక అమ్మతనంతోని, ఒక ప్రేమతోని, ఒక అప్నాపంతోని నడిచే సర్కార్ ఇది. కేసీఆర్ అంటే మీవాడు, మీకోసం కొట్లాడిన బిడ్డ, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినటువంటి బిడ్డ. మరి అటువంటి బిడ్డ 3వసారి ముఖ్యమంత్రి అయితే సౌత్ ఇండియా మొత్తంలో ఒక రికార్డ్ అవుతుంది అది.
ఇంతవరకు దక్షిణ భారతదేశంలో ఎవ్వరు మూడోసారి ముఖ్యమంత్రి గాలే కేసీఆర్ గారిదే పెద్ద రికార్డ్ అవుతది మరి అందుకని కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఉండాలి మీ దీవార్తి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అట్లానే ఎప్పుడైనా ఎన్నికలు ఉన్నా లేకున్నా మీతో నిలబడేదాన్నే నేనే ఎన్నికలు ఉన్నా లేకున్నా మీతో నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మీరు ఓటేసి గెలుపించాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ మరి ఇంత శ్రమ తీసుకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి గోసంగి సంఘ సభ్యులకు ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై భీం జై జై భీం అనాలి జై భీం జై భీం జై భీం.